దేవర్పాలెం గ్రామం పసుపుమయంగా మారింది. గ్రామానికి చెందిన నేత వేమిరెడ్డి సురేందర్ రెడ్డి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి పిలుపునిచ్చారు. ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు లాక్కునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా దీంట్లో మనం అడిగిన దాంట్లో ఒక 300-400 సార్లు దీంతో శాంక్షన్ చేశారండి. ఆ శాంక్షన్ చేసిన పనుల్లో 6 కోట్ల 90 లక్షలకి కొంగపడి దేవరపాలెం లిఫ్టర్ కేసులో 2021లో శాంక్షన్ చేస్తే 90 లక్షల రూపాయలు కాంట్రాక్టర్ పనిచేస్తే డబ్బులు ఇవ్వని పరిస్థితుల్లో 2021లో కొమ్మటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే 90 లక్షల రూపాయలు పనిచేస్తే కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వని పరిస్థితుల్లో ఆ వర్క్ ఆఫీస్ మీ కళ్ళ ముందు ఉంది. ఇటీవల కాలంలో ఈ సంవత్సరం కాలంలో కాంట్రాక్టర్ కోర్టు కేసి కోర్టు ద్వారా 90 లక్షల అమౌంట్ తీసుకుని బ్యాలెన్స్ పని చేయమంటే మొదటి చేసిన దానికే కోర్టు పోయి తెచ్చుకున్నా. ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదు, మేము పని చేయలే. ఈరోజు మీ కళ్ళ ముందరే కొమ్మరిపూడి కొండలపూడి దేవరపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ సగం పనులు ఆగిపోయినాయన్నా. దానందరికి కూడా ఇక్కడికి వచ్చిన కొమ్మరిపూడి కొండపూడి దేవరపాలెం కూడా తెలుసు. టీడీపీలో చేరి